ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యిగా మారుతున్నారనే విశ్లేషణలు సాగుతున్నాయి గత కొంతకాలంగా తెలంగాణలో అప్రతిహతంగా సాగిపోతున్న తమ హవాకి ఈటల చెక్ పెడతారా అనే భావన టిఆర్ఎస్ భవన్ వర్గాలలో మొదలైందనే చర్చ జరుగుతోంది గులాబీ గూటికి గుడ్ బై చెప్పిన ఈటల తాజాగా బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నారు అంతకంటే ముందే ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది గత రెండు దశాబ్దాలుగా ఈటల సొంత నియోజకవర్గంలో మంచి పట్టు దక్కించుకున్నారు ఓటమి ఎరగకుండా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు తాజాగా టిఆర్ఎస్ కి చెప్పడంతో ఈ ఉప ఎన్నిక అటు టిఆర్ఎస్ కి ఇటు ఈటలకు సవాలుగా మారుతోంది అయితే ఈటలపై పోటీకి పలు రకాల ఆప్షన్స్ ఎంచుకుంటోంది ప్రగతి భవన్ ఇప్పటికే మాజీ ఎంపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పేరు పరిశీలనలో ఉంది తాజాగా పలువురి పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది ఈ లిస్టులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మొదటి పేరు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ముల్కనూర్ సహకార బ్యాంక్ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది నియోజకవర్గంలో రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అందులో సగం బీసీలు కాగా నలభై వేలకు పైగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి హుజురాబాద్ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి పట్టు ఉండడంతో సౌమ్యుడు వివాదరహితుడైన ప్రవీణ్ రెడ్డి పేరు తెరమీదికి వచ్చినట్లు సమాచారం గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు ఆ తర్వాత కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు గతంలో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రవీణ్ రెడ్డి తండ్రి అల్గిరెడ్డి కాశీ విశ్వనాథ్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు ప్రవీణ్ రెడ్డి గతంలో వైఎస్ అంచురెడిగా ముద్ర దక్కించుకున్నారు వినిపిస్తోంది టీఆర్ఎస్ హుజురాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి గులాబీ కండువా కప్పి ఆయనని బరిలోకి దింపాలని భావిస్తున్నారట ఈటలకు ప్రత్యర్థిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడంలో ఇప్పటికే సక్సెస్ అయ్యారు కౌశిక్ రెడ్డి ఇటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితోనూ ఆయనకు బంధుత్వం ఉంది దీంతో కౌశిక్ రెడ్డి గులాబీ గూటికి చేరుతారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారుతోంది అయితే కొద్ది రోజుల క్రితం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన కేటీఆర్ ని ప్రత్యేకంగా కలిశారు కౌశిక్ రెడ్డి దీంతో లిస్టులో ఈయన పేరు కూడా ప్రచారం జరుగుతోంది వీరిలో ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా లేక టీఆర్ఎస్ హైకమాండ్ కొత్త పేరును బరిలోకి తెస్తుందా అనేది చర్చనీయాంశంగా మారుతోంది. అయితే వైఎస్ అనుచరుడిగా ముద్రపడిన ప్రవీణ్ రెడ్డిని రేసులోకి తెస్తే తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు దక్కించుకున్న ఈటలకు అడ్వాంటేజ్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఈటల అభిమానులు మరి ప్రగతి భవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది హాట్ టాపిక్ గా మారుతోంది. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మిరర్స్ టీవీ. హాయ్ దిస్ ఇస్ ఆర్య. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మిరర్ టీవీ. Hi this is Anand Devkonda please subscribe to Mirror TV